నమస్తే, లియో డెవోషనల్కి స్వాగతం. ప్రస్తుత రోజుల్లో కులదేవత గురించి చాలామందికి తెలియదు. అలాంటి వారు అసలు ఏం చేయాలి, ఎలా వాళ్ళ కులదేవతని తెలుసుకోవాలి అనే అంశంపై ఈరోజు మనకు చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రవంతి గారు. ఆవిడని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ప్రస్తుత కాలం అనేది చాలా బిజీ లైఫ్ అందరికీ కూడా. అసలు ఇప్పుడున్న రోజుల్లోన వాళ్ళ కులదేవత గురించి వాళ్ళకే తెలియని పరిస్థితులు అనేవి ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు అసలు ఎలా తెలుసుకోవాలమ్మా, అంటే వాళ్ళ కులదేవత, మా కులదేవత ఇది, మేము ఈ దేవతను పూజించాలి అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? మామూలుగా అయితే పెళ్ళయి అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అత్తగారు చెప్తారు మన కులదైవం ఇది, మనం పూజిస్తాము అని చెప్పి. ఇప్పుడు మా ఇంటి కులదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా చెప్తారు. అయితే కొన్ని ఇళ్లలో ఏంటంటే, అంటే ప్రాంతాల వారీగా కూడా కొన్ని ఇళ్లలో కొంతమంది అమ్మవార్లు ఉంటారనమాట. ఇప్పుడు ఈ తెలంగాణలో మీరు చూసుకుంటే కనుక మాకు ఎల్లమ్మ ఉంది, బాలమ్మ ఉంది అని చెప్పుకుంటూ వస్తారు. తెల్లమ్మ బాలమ్మ అనేది ఇంటికి దేవతలుగా కొలుచుకొని వాళ్ళకి ప్రతి మంగళవారం, ఇప్పుడు ఎల్లమ్మ అయితే ప్రతి మంగళవారం శుక్రవారం దీపం పెట్టి ఒక గూడులాగా, సెపరేట్ గూడులాగా చేసుకొని పెట్టి దీపం అది పెట్టి దీప నైవేద్యం, అన్న పరమాణము బెల్లం ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం అయితే జరుగుతుంది. కానీ ఇంటి కులదేవత, ఇంటి దేవత అనేది సెపరేట్గా ఉంటారు. మ్యాక్సిమం నా చాలా మాత్రమైతే ఇంటి అత్తగారు చెప్తారు. వాళ్ళకే తెలియని పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పటికే చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు అనుకుందాం అతనికి, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంకా అత్తగారు వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా దాయాదులు ఉన్నా కొంతమందికి తెలియని పరిస్థితుల్లో అలా గడిచిపోతూ ఉంటాయి అన్నమాట రోజులు. కానీ ఇంటి కులదేవం తెలిసి ఆ ఇంటి కులదేవతకి విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత, ఈవెన్ మీరు ఇప్పుడు నేను విఘ్నేశ్వరుడికి పువ్వు పెట్టగానే ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెడతాను అనమాట, ఎందుకంటే మా ఇంటి కులదేవం కాబట్టి. అవును, అట్లా మీరు అలా చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇంటి పేరు సేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొన్ని ప్రాంతాల్లో సేమ్ కులం ఉండి సేమ్ ఇంటి పేరున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగచ్చు. వాళ్ళని అడగచ్చు. అలా ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరేంటి ఏంటి అని అడిగి నేను తెలుసుకొని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఇంటి పేర్లు సేమ్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు, వీళ్ళు వాళ్ళకి చుట్టాలెవరు, వాళ్ళకి వీళ్ళు చుట్టాలెవరు, సేమ్ క్యాస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇంటి పేరు సేమ్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాంటప్పుడు అలా తెలుసుకోవచ్చు. అలా కూడా కుదరదు, అలా చేసినా కూడా తెలియలేదు ఇంకా అని అనుకుంటే కనుక ఎవరికైనా కూడా ఇష్టదైవం అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు సాయిబాబా అంటే ఇష్టం, లక్ష్మీనరసింహ స్వామి అంటే ఇష్టం. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దైవం అనేది కులదేవత ఉన్న తర్వాత కూడా కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం, వాళ్ళని కంటిన్యూగా పూజిస్తూ రావాలన్నమాట. పూజిస్తూ వస్తే టైం వచ్చినప్పుడు ఆ దైవమే మనం కులదేవ దగ్గరికి తీసుకువెళ్తారు. అంటే ఇప్పుడు మీకు కులదైవం అంటే అంటే ఇంటి గురువుతో సమానం అనమాట. ఇంకా ఆయనే అంత ఇక మెయిన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనుకోండి. ఇంకా ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అవసరమైనప్పుడు తప్పకుండా ఆ కులదైవమే మనని ఆకర్షిస్తుంది, ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అర్థమైందా? అలా తెలియలేదనో చెప్పలేదనో మేము చేయలేకపోతున్నాము అనే బాధపడకండి. ఇవాళ కావచ్చు రేపు తెలుస్తుంది ఆయన అవసరం. ఆయన తప్పకుండా మనని ఆయన దరికి దగ్గర తీసుకొని వస్తారు, మనకు తెలియజేస్తారనే నమ్మకంతో ఉంటే తప్పకుండా తెలుస్తుంది మనం. ఇలా మనం చెప్పుకోవచ్చు కులదైవం గురించి. అయితే కులదైవము ఒకవేళ అలా తెలియని పరిస్థితుల్లో ఏమన్నా ఉంటే కనుక ఎవరైతే కులదైవం ఉన్నారో వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాము, మాకెవరో మీరెవరో మాకు తెలిసేటట్టుగా చేయండి, మా తర్వాత మా పిల్లలైనా పూజిస్తారు కదా అనేది దండం పెట్టుకొని రోజు ఒక దీపం సెపరేట్గా, మామూలుగా మనము వెలిగించే దీపాలు కాకుండా ఇంకొక దీపం సెపరేట్గా కులదైవం కోసం మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ దీపం చెందుతుంది, వాళ్ళ కోసమే ఇది పెడుతున్నాము అని చెప్పి ఒక దీపం వెలిగించండి. అంటే తెలియకపోయినా దీపం వెలిగించు, వెలిగించచ్చు, తప్పేముంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీపం వెలిగిస్తున్నాం, వాళ్ళు మాకు తెలిసేటట్టుగా చెయ్యండి అని చెప్పి దండం పెట్టుకుంటే కూడా తెలిసిన దాఖలా చాలా ఉన్నాయి. అట్లా అది ఒకవేళ బాగా తెలియాలి అని యాక్చువల్గా అయితే ఇష్టదైవానికి దండం పెట్టుకుంటూ ఉంటే కులదైవం ఎప్పుడు
తారసపడాలనుకుంటారో అప్పుడు తారసపడతారు, ఇష్టదైవమే చేరుస్తారు. అవును. లేదు ఇంకా వెంటనే తెలుసుకోవాలని ఉంది మాకు అని గనక ఫీలింగ్ ఉంటే గనక దీపం పెట్టి ఆ దేవుడికి దండం పెట్టుకొని నీ దారి నువ్వే చూపించు నాయన, ఆ దారిలోంచి మేము వచ్చి నిన్ను దర్శించుకునేటట్టు చెయ్యని దండం పెట్టుకుంటే తప్పకుండా తెలిసే అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. ఓకే ఓకే. అంటే దీపం పెట్టుకొని అంటే మనకు తెలియకపోయినా దీపం పెట్టుకుంటే ఆ కులదైవానికి చెందుతుందని చెప్తున్నారు. అవునమ్మా. అంటే ఇదే పద్ధతి ఇప్పుడు తర్వాత తరాల వాళ్ళు కూడా పాటించవచ్చా? ఆ పిల్లల కోసమే కదా ఈ తాపత్రయం అంతా. తెలియాలి అన్నప్పుడు తెలుస్తుంది కంపల్సరీ, మీరు దీపం పెట్టిన 2 నెలలకో 3 నెలలకో కంపల్సరీ తెలుస్తుంది అమ్మా. ఇది అంత దాకా వెళ్ళదు, అది ఏదో ఒక దారిలో కంపల్సరీ ఆ వెలుగు అనేది భగవంతుడి దాకా వెళ్తుంది కదా. మనం పెట్టే దీపం వెలుగు భగవంతుడిని చేరుతుంది కదా, చేరాలనే కదా మనం దీపం పెట్టేది. ఆయన దారి మనకి రావాలి అని చెప్పి మన కర్మ పరిపక్వం అవ్వాలి, ఆ నూనె ఆవిరైపోతుందా, మనం వేసే నూనె ఆవిరైపోతుందా, ఒత్తులు తీసేస్తామా అంటే ఏంటి, అది కర్మ పరిపక్వం అయినట్టే కదా. ఈ దీపంతో కూడా మన అజ్ఞానమే కానీ మనకు తెలియనితనమే కానీ మనం ఏదైనా చేసిన పాపం వల్ల కులదైవం తెలియకపోవడమే కానీ ఇవన్నీ పరిపక్వం అయ్యి ఆ దారి ఆ వెలుగు అనేది తప్పకుండా కనపడి కులదైవం మనకెవరు అని తెలియసే అవకాశం చాలా ఉందని మనం చెప్పుకోవచ్చు. చూసారు కదండి, ఒకవేళ మీకు గనక కులదైవం తెలియకపోతే రోజు మీరు నిత్య పూజించే దీపాలు కాకుండా ఒక దీపం అనేది సపరేట్గా పెట్టి మీ కులదైవం తెలియకపోయినా ఈ దీపం అనేది మీకే సమర్పిస్తున్నాం అనేది తెలియజేయచ్చు అనేసి మేడం గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళది. ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.